फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल प्रेम तो आदरी प्रति पिरमिड मास्टर को प्रति ओखर की ना हृदयपूर्वक कृतज्ञता मरी वीडियो मन मरक अद्भुतम विशेषम अंशा गुरी तेसक मन इवाटी स्थित विज्ञा इंत विना सर మళ్ళొక్కసారి మనం చక్కగా విందాం తెలుసుకుందాం. సేత్ అనేటువంటి ఆయన ఒక పూర్ణాత్మ, 9వ తలంలో ఉన్నటువంటి ఒక పూర్ణాత్మ. ఛానలింగ్ ద్వారా ఇక్కటి జ్ఞానాన్ని భూమండలానికి అందించారు ఆయన. ఈ సేత్ విజ్ఞానం గురించి పత్రి గారు అద్భుతంగా చెప్పారు. ప్రస్తుతము నడుస్తున్నటువంటి ఈ భూమి మీద నడుస్తున్నటువంటి విజ్ఞానము సేత్ విజ్ఞానము. ఇది ఒక అత్యున్నతమైనటువంటి జ్ఞానము. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలలో ఐన్స్టీన్ ఎంత గొప్పవాడు, ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలలో సేత్ మాస్టర్ అంత గొప్పవాడు అని చక్కగా చెప్పారు పత్రి గారు. మనము ఏదైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దీన్ని చక్కగా మన జీవితంలో ఆచరిస్తూ వెళ్తే మన జీవితం ఎంతో హ్యాపీగా సాగుతుంది. సో అలాంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని మనము ఇవాళ నుంచి చక్కగా తెలుసుకుందాం. అందులో మొట్టమొదట వాళ్ళు చెప్పేది ఏంటంటే లక్ష్యాల గురించి చెప్తారు. జీవిత లక్ష్యం అంటే మన జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. లక్ష్యము లేని జీవితము చుక్కాణి లేని నావ వంటిది, అంతే కదా. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంటుంది. ఒక లక్ష్యం అనేది మనం ఏర్పరచుకోవాలి, ఏదో ఒక లక్ష్యం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర బయలుదేరాము, ఆటో పిలిచాం, బాడు ఆటో ఆయన వచ్చాడు, ఎక్కాం. వెంటనే క్వశ్చన్ ఏమడుగుతాడు, ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటాడు. మనం వెంటనే ఆ పద అంటాం. పోతాడు, కొద్ది దూరం పోతాడు, ఒక 10 నిమిషాలు ప్రయాణం చేస్తాడు, మళ్ళీ ఆగి సార్ ఎక్కడికి సార్ అంటాడు. నువ్వు పదా అని చెప్పి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆగుతాడు అని వెనక్కి తిరిగి చూస్తాడు. అంటే వాడికి ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించలేదు, ఎక్కడికి పోవాలో తెలియదు, గమ్యం తెలియదు. అంటే ఒక గమ్యము లేనటువంటి జీవితము ఎట్లా పడితే అట్లా ప్రయాణిస్తూ ఉంటుంది, ఎలా పడితే అలా నడుస్తుంటుంది. అందుకనే క్లియర్గా చెప్తారు సేత్ మాస్టర్, జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యం కోసం నువ్వు సాధన చెయ్యాలి, అప్పుడు నీ జీవితం హ్యాపీగా సాగుతుంది. మరి ఎలాంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి? ఇక్కడే క్లారిటీ లేదు చాలామందికి. ఎలాంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి అని అంటే మనకు 2 రకాలైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి, ప్రాపంచిక లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు. ప్రాపంచిక లక్ష్యాలు, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి టౌన్లో, నా జీవితంలో మంచి ఉద్యోగం సాధించాలి, నేను 7 వారాల నగలు కొనుక్కోవాలి. సో ఇవన్నీ ఏంటి? ప్రాపంచిక లక్ష్యాలు. ఆధ్యాత్మిక లక్ష్యం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్న స్థితికి చేరుకోవాలి, నేను ఆత్మజ్ఞానిని అయ్యే తీరాలి ఇదే జన్మలో. ఇవి ప్రాపంచిక లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు. నువ్వు ఏ లక్ష్యం పెట్టుకుంటే నీ జీవితం అటువైపు సాగుతుంది, అంతే కదా. నువ్వు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకున్నావా, నీ జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పోతావు. ప్రాపంచిక లక్ష్యాలు పెట్టుకున్నావా, నువ్వు హ్యాపీగా ప్రాపంచికంగా ఎదుగుతూ పోతావు. మరి ఈ రెండిటిల్లో ఏ లక్ష్యం పెట్టుకోవాలి సార్ అని అంటే, ఎస్, ప్రాపంచిక లక్ష్యం ఎప్పుడూ కూడా నీకు మాత్రమే సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఒక ప్రాపంచిక లక్ష్యం నువ్వు పెట్టుకుంటే అది నీకు మాత్రమే హ్యాపీనెస్ ఇస్తుంది, నీకు మాత్రమే ఉపయోగపడుతుంది. అదే ఒక ఆధ్యాత్మిక లక్ష్యం నువ్వు పెట్టుకుంటే అది నీతో పాటు నీ చుట్టూ ఉన్న అందరికీ కూడా ఉపయోగాన్ని ఇస్తుంది. ప్రాపంచిక లక్ష్యాలు అశాశ్వతమైనవి, ఆధ్యాత్మిక లక్ష్యము శాశ్వతమైనవి. ప్రాపంచిక లక్ష్యాలు ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటాయి, ఆధ్యాత్మిక లక్ష్యము ఒకటే ఉంటుంది, దాన్ని మనం చేరుకుంటాం. ఇది ఎవరికి స్వేచ్ఛ వాళ్ళదన్నమాట. మనం ఎటువైపు వెళితే మన జీవితం అటువైపు హ్యాపీగా సాగుతుంది. ఇక్కడ ఎవరికి బలవంతం లేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నావా, ఆ లక్ష్యం వైపు ప్రయాణం చెయ్యి. ప్రాపంచికంగా ఎదగాలనుకున్నావా, ఆ లక్ష్యం వైపు నువ్వు ప్రయాణం చెయ్యి. ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలు సిసలైనటువంటి లక్ష్యాలు. అవి నీకు ఎప్పుడు కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి. నీకు శాశ్వతమైన ఆనందము, నిత్య ఆనందం, ఎప్పుడు ఆనందంగా నువ్వు ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలి. నువ్వు అందరికీ ఎప్పుడు ఉపయోగపడుతూ ఉండాలి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. అదే ప్రాపంచిక లక్ష్యాలు ఈ తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి, శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. ఇల్లు కట్టుకుంటాం, అంతలో తాగిపోతామా, వెంటనే దాంట్లో మంచి ఏసీ కావాలి, మంచి టీవీ కొనాలి, అన్నీ ఏర్పరచుకోవాలి, అంతటితో గమ్మగైపోతామా? నో. ప్రాపంచిక లక్ష్యం ఎప్పుడు కూడా ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక లక్ష్యం అన్నది శాశ్వతమైనది. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక లక్ష్యాలే ఏర్పరచుకోవాలి.
ఆధ్యాత్మిక లక్ష్యం ఏంది అని అంటే ఆత్మజ్ఞానం. అదేంటి సార్, ఇల్లు లేదు, వాకిలు లేదు, మంచి టీవీ లేదు, మంచి సోఫా లేదు, ఇవేవి లేకుండా ఆధ్యాత్మికం అంటే ఎలా సార్ అనుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక లక్ష్యం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఈ ప్రాపంచిక లక్ష్యాలన్నీ ఆటోమేటిక్గా మనకు వస్తాయి. ఆత్మజ్ఞానిని కావాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం, ఒకే ఒక లక్ష్యం మీరు ఏర్పరచుకొని మీరు ప్రయాణం కొనసాగిస్తే ఈ ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంతోషము ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకనే ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలు సిసలైనటువంటి లక్ష్యాలు, అవి ఏర్పరచుకోవాలి. చాలామంది చెప్తుంటారు, సార్ నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను సార్, దాని వైపు నేను వెళ్ళలేకపోతున్నాను, అది సాధించలేకపోతున్నాను. దానికి సేతు మాస్టర్ క్లియర్గా చెప్తారు, ఒక లక్ష్యం మీరు సాధించలేదంటే, ఒక లక్ష్యం మీరు చేరలేదు అని అంటే మీ ఆత్మశక్తిని అటువైపు మీరు మరల్చలేదు. క్లియర్గా చెప్తాడు, మీ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, దాన్ని మీరు ఆ లక్ష్యం వైపు మరల్చండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకనే ఒక లక్ష్యాలు ఏర్పరచుకోవాలి, కూర్చొని సాధన చేయాలి. ఒక లక్ష్యము అంటే విత్తనం నాటడం లాంటిది, మొక్క నాటడం లాంటిది. నేను మొక్క నాటేసి ఇంట్లో పడుకుంటానంటే అది పెద్ద అయ్యి పండ్లు ఇవ్వదు నీకు. దానికి ఏం చేయాలి? రోజు నీళ్లు పట్టాలి, చుట్టూ కంచి నాటాలి, చక్కగా దాన్ని పెంచుకోవాలి. అలాగే లక్ష్యాలు ఏర్పరచుకొని మనం ఇంట్లో పడుకొని నిద్రపోతే కుదరదు, దానికి శక్తినివ్వాలి, రోజు ధ్యానం చేయాలి, మీ శక్తిని అటువైపు ప్రవహింపజేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ లక్ష్యం ఈజీగా నెరవేరు. ఈ జన్మలోని అత్యున్నత లక్ష్యం అన్ని జన్మల కర్మలు దగ్ధం చేస్తుంది. ఇది ఎంతో గొప్పమైన విశేషమైనటువంటి అంశం. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ఈ లక్ష్యం ఏదైతే ఉందో, ఏది, నేను ఈ జన్మలోనే ఈ శరీరంతోనే ఆత్మజ్ఞానిని అయ్యే తీరాలి అనేటువంటి ఈ లక్ష్యం ఏదైతే ఉందో, మన అన్ని జన్మల కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది, అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది. మనం వాటి కోసం మళ్ళీ కర్మ ధ్యానాలు అవన్నీ అవసరం లేదు. మన లక్ష్యం ఆత్మజ్ఞానిని అవి తీరాలి అని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా కావాల్సినటువన్నీ వచ్చేస్తాయి. మానవుడి యొక్క ఈ అనారోగ్యము, దుఃఖము, బాధలు, కష్టాలు వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రధానంగా ఆత్మజ్ఞానం లోపించడమే. నేను ఆత్మ పదార్థాన్ని అన్నటువంటి జ్ఞానం మనకు లేకపోవడం వల్లనే ఈ అనారోగ్యాలు, బాధలు, దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ సత్యం మనం తెలుసుకుంటామో, నేను ఏవైతే కనిపిస్తున్న శరీరము, మనోబుద్ధులు ఇవి మూడు నేను కాదు, నేను ఇంకేదో అయ్యున్నా, అది ఏంది అని కూర్చొని చక్కగా ధ్యానం చేస్తే అప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది, ఆత్మ జ్ఞానం మనకు ఉద్భవిస్తుంది. అప్పుడు మనము ఎప్పుడైతే ఒక ఆత్మ జ్ఞానిగా ఉంటామో, ఇవి ఏవి మనల్ని బాధించవు, ఇవేవి బాధించవు, అవన్నీ కూడా ఉంటాయి. గుర్తుంచుకోండి, ఒక ఆత్మజ్ఞాని జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి, కానీ వాటితో ఆత్మజ్ఞాని ఎప్పుడు బాధపడడు. అనారోగ్యం వస్తే దుఃఖించడు, భార్య తిట్టినా చింతించడు, బాధలున్నా బాధపడడు, అన్నీ ఉన్నా సంతోషంగా జీవిస్తుంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు? ఆత్మజ్ఞానము కలిగిన తరువాత. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆత్మజ్ఞానము అన్నది వెరీ ఇంపార్టెంట్, నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవడం ముఖ్యం. అది తెలుసుకున్నాక ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి, మనల్ని బాధించవు ఇవేవి. ఒక్క ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే అనారోగ్యం నుంచి ఆరోగ్యము, దుఃఖం నుంచి సంతోషము, దరిద్రం నుంచి ఐశ్వర్యము సంప్రాప్తిస్తాయి. గుర్తుంచుకోండి, ఈ ఆత్మజ్ఞానికి మాత్రమే ఇవన్నీ ఉంటాయి. అంటే ఆత్మజ్ఞాని మాత్రమే ఏం చేస్తాడు, ఆ దుఃఖంలో కూడా సంతోషాన్ని ఎతుకుతుంటాడు. ఆత్మజ్ఞాని కానివాడు ఆ దుఃఖాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటుంటాడు. అంటే చీకట్లో కూడా వెలుతురు ఎక్కడుందా అని వెతుకుతుంటాడు అన్నమాట. అలా కాకుండా మామూలు జనాలు ఏం చేస్తారంటే ఆ దుఃఖాన్ని మరింత చేసుకుంటారు, ఆ దరిద్రాన్ని ఎక్కువ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు సార్, దుఃఖం వాళ్ళకి ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే, ఎప్పుడు దుఃఖం కలిగించే విషయాలనే వాళ్ళు ఆహ్వానిస్తుంటారు, అలాంటి మాటలే మాట్లాడుతుంటారు. వాళ్ళకి దుఃఖము, ఆ మాటలు విన్న వాళ్ళకి దుఃఖం. ఎప్పుడు దరిద్రం గురించే మాట్లాడుతుంటారు. ఇంట్లో డబ్బులు ఉంటుంది, వచ్చిన వాళ్ళకి అబ్బా పైసా ఉండలేదే ఇంట్లో, చూసారా? అంటే ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ అలా జీవిస్తూ ఉంటారో అవే వాళ్ళ జీవితంలోకి వస్తూ ఉంటాయి. అదే ఒక ఆత్మజ్ఞాని అలా ఉండడు, చుట్టూ దరిద్రం ఉన్నా హ్యాపీగా ఉంటాడు, అంతే, హ్యాపీగా ఉంటాడు. మనం చూసాం భక్త తుకారాం సినిమా, ఆయన కనీసం తినేదానికి ఇంట్లో భోజనం ఉండదు, ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు, అందరికీ పంచుతున్నాడు ఆనందం. ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి, సత్యం తెలుసుకున్నాడు కాబట్టి. ఎప్పుడైతే మనం ఆ సత్యం తెలుసుకుంటామో ఇవి ఏవి మనల్ని బాధించవు. గుర్తుంచుకోండి, అవి ఉన్నా సరే మనం ఆనందంగా ఉంటాము.
మనము చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకుంటే చిన్న చిన్న ఫలితాలు వస్తాయి. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటే పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి. అత్యున్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకుంటే అత్యున్నతమైన ఫలితాలు మనం పొందుతాం. మీ ఇష్టం, మీ స్వేచ్ఛ, మీ ఎనర్జీ, మీ ఆలోచన. చిన్నిళ్ళు కట్టుకోవాలంటే చిన్నదే కట్టుకుంటాం, పెద్దిళ్ళు కట్టుకోవాలంటే పెద్దది కట్టుకుంటాం, మంచి బంగ్లా కట్టాలంటే బంగ్లానే కట్టుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫిక్స్ అవ్వాలి, నీకు ఎలాంటి ఇల్లు కావాలనేది ఇక్కడ ఫిక్స్ అవ్వాలి, అంతే. మిగతా పరిస్థితులన్నీ ఆటోమేటిక్ ఏర్పడతాయి. ఫస్ట్ మనం ఇలా అనుకోవడమే అంతే. ఎలాంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి అన్నది వారి వారి యొక్క ఎనర్జీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని బట్టి మనం ఒక లక్ష్యం ఏర్పరచుకుంటాం. మన ఎనర్జీస్ బాగా ఉన్నప్పుడు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటాం. ఎనర్జీస్ పెరగాలి అని అంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. సేత్ మాస్టరు క్లియర్గా చెప్తారు ఒక మాట, లక్ష్యాలు ఏర్పరచుకోకుండా, సంకల్పాలు పెట్టుకోకుండా, సాధన చేయకుండా మీ జీవితంలోకి దాని అంతటదే ఏది ఊడిపడదు అని చెప్తారు. క్లియర్గా చెప్తారు, ఒక లక్ష్యం ఏర్పరచుకో, లక్ష్యము ప్రయత్నము ప్లస్ సాధన ఇజ్ ఈక్వల్ టు ఫలితం. నేను మంచి లక్ష్యం పెట్టుకునేసా, మా ఇంటి మీద ఒక మంచి పిరమిడ్ కట్టాలి అని, మంచిదే పెట్టుకున్నావు బాగుంది, నువ్వు ధ్యానం చేయకుండా రోజు పడుకుని నిద్రపోతుంటే అది ఎప్పుడు వస్తుంది? అంతే కదా, నేను 100,000 రూపాయలు సంపాదించాలి ఈ నెలలో అని లక్ష్యం పెట్టుకున్నా, మంచిదే పెట్టుకో. నువ్వేం చేయాలి? దానికోసం సాధన చేయాలి, సాధన చేయాలి. అదే ఆయన చెప్పేది, లక్ష్యాలు ఏర్పరచుకో, మంచి సంకల్పాలు పెట్టుకో, దానికి తగిన సాధన చెయ్యి, అప్పుడు అది ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. మానవుడికి సాధ్యం కానిది ఏది ఈ భూమి మీద లేదు, ఎందుకంటే మానవుడే మాధవుడు కాబట్టి. కానీ మనం ఏమనుకుంటున్నాము, మనల్ని మనం చిన్నబుచ్చుకుంటున్నాం. నేను సాధారణ మానవుణ్ణి, నాదేముంది, ఆ పటాల్లో ఉండే ఆయన అంతా నడిపిస్తున్నాడు. నో, ఆయన చక్కగా చూస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు అంతే. మనకు అన్నీ ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు, మీ ఇష్టం, మీకు అన్నీ ఇచ్చేస్తున్నాడు. మీ జీవితం ఎటువైపు ప్రయాణం చేయాలనో అలాంటి సంకల్పాలు పెట్టుకోండి, అలాంటి ఆలోచనలు చేయండి, అలాంటి సాధన కొనసాగించండి, ఆటోమేటిక్గా అవి మీ జీవితంలోకి వస్తాయి. అంటే ఇక్కడ చాలామంది కొంతమందిలో డౌట్ ఏంటంటే, నా జీవిత లక్ష్యం నాకు ఎట తెలుస్తుంది? బాగుంది సార్ మీరు చెప్పారు, నా జీవిత లక్ష్యం ఏంది, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేది మనకు ఎట్ట తెలుస్తుంది. అది తెలియాలి అని అంటే చక్కగా మన లోపల ఉన్నటువంటి ఆ అంతర్వాణిని మనం పట్టుకోవాలి. ఆ అంతర్వాణి దగ్గరికి మనం చేరాలి అని అంటే ఆ మనసుకి మనం దానిపైన రకరకాల చీడపీడలన్నీ పూసేస్తున్నాం రంగులు, వాటన్నిటి తొలగిస్తే ఆ అంతర్వాణి మనకు వినిపిస్తుంది. స్వచ్ఛమైన మనస్సు మనం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ అంతర్వాణి మనకు చక్కగా వినిపిస్తుంటుంది. మన అంతరంగం నుంచి వచ్చేటువంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. దానికి ముందు ఏం చేయాలి? దానిని పరిశుద్ధం చేయాలి, ప్యూర్ చేయాలి దాన్ని. ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, కుతంత్రము, ఓరలేనితనము, సిగ్గు, బిడియము, మానము, అవమానము, ఇవన్నీ దానికి పూసేసినాం రంగులు రకరకాలుగా. ఇవన్నీ పూసేసి మనం మన అంతర్వాణిని వినాలి అని అంటే కుదరదు. వాటన్నిటిని తొలగించుకోవాలి, వాటన్నిటిని శుద్ధం కడిగియాలి ధ్యాన శక్తితో. ఎంత సాధన చేస్తే అంత త్వరగా క్లియర్ అవుతారు. గంటలు గంటలు సాధన చేస్తే వాళ్ళ మనస్సు స్వచ్ఛంగా తయారవుతుంది. రోజుకు ఒక 10 నిమిషాలు అరగంట గంట చేసుకుంటానంటే లేట్ అవుతుంది, అంతే, నిదానంగా, అంతే కదా. సర్ఫ్ ఎక్సెల్ వేసి తోవితే బట్టలు త్వరగా శుద్ధి అవుతాయి, మామూలు సబ్బు వేసి రుద్దితే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీ లక్ష్యం మీకు తెలియాలి అని అంటే మీ అంతర్వాణిని పట్టుకోండి, అది చెప్పేస్తుంది నువ్వు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ఏమి చెయ్యాలి, మరి ఏం చేస్తున్నావు, క్లియర్గా చెప్పేస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేయాలి మనం? అది చెప్పిన తర్వాత మన లక్ష్యం మార్చుకోవాలి. అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన లక్ష్యం మార్చుకుంటే మన జీవితం మారిపోతుంది. అంటే ఇప్పటి వరకు అదే చెప్తున్నాడు, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా సాగిందో ఇదంతా అనవసరం. ఈ క్షణం మీరు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని బట్టి మీ జీవితం మారిపోతుంది. ఈ క్షణంలోని అత్యున్నత లక్ష్యమే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుందంట. కాబట్టి మనం సాధన చేసి మన అంతర్వాణిని పట్టుకొని దాని ద్వారా మన యొక్క చక్కటి లక్ష్యాలని తెలుసుకోవాలి. అంతేగాని ఇంకొకరిని పోయి ఆ గురువు గారిని పోయి వీళ్ళని పోయి అడిగితే ఆ అసలైనటువంటి లక్ష్యము తెలియదు. వాళ్ళు చెప్తారు, చెప్తారు మంచిదే, కానీ మనకై మనం తెలుసుకుంటే మన లక్ష్యం మనకు చక్కగా బోధపడుతుంది.